శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. పుష్యమి నక్షత్రం వారికి 2020 సంవత్సరం ఏ విధంగా ఉందని విశేషంగా విశ్లేషణ తెలుసుకుందాం. ఈ పుష్యమి నక్షత్రం ఏంటంటే ఆల్మోస్ట్ ఈ కొన్ని సంవత్సరం అంతా గురు బలంతో కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే కర్కాటక రాశి అయింది. ఈ కర్కాటక రాశికి 6వ స్థానంలో ఉన్న చెత్త సష్టగ్రహ కూటమి మొన్నటి వరకు జరుగుతూనే ఉంది. డిసెంబర్ 25వ తారీఖు నుండి కంటిన్యూస్గా ఇంకా 5వ తారీఖు వరకు దాని ప్రభావం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడ నుండి తీసుకుంటే 7 ఇంట్లోకి శనీశ్వరుడు ప్రవేశిస్తాడు జనవరి 27 నాడు. ఆ తర్వాత గురు యొక్క ఇండివిజువల్ అక్కడ ఉండడం, కేతువు అక్కడే ఉంటాడు. తర్వాత కేతువు కూడా మనకు మారుతాడు, పంచమలోకి మారుతాడు. కేతువు ఉచ్చస్థానంలోకి వస్తాడు. అదేవిధంగా రాహు కూడా ఆగస్టు తర్వాత మనం తీసుకుంటే సుమారుగా లాభస్థానంలోకి ఎంటర్ అవుతాడు అనమాట. కర్కాటకానికి లాభస్థానంలో వస్తాడు. అంటే ఇక్కడ సెకండ్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ ఈజ్ వెరీ గుడ్, బ్యూటిఫుల్ అని చెప్పడానికి అవకాశం బాగుంటుంది. 7 ఇంట్లో శని సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి పెద్ద సమస్య ఏం కాదనుకోండి. భార్యాభర్తల మధ్యన ఏదైనా ఉంటే అది నుంచి రాకపు రాకలు కొంతవరకు ఉంటాయి. అంతే తప్ప ప్రొఫెషనల్గా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వృత్తిరీత్యా ఇబ్బందులు మాత్రం మనకు కనిపించవు ఈ జాతకానికి. ఓకే, ఎందుకంటే లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి అక్కడ సంవత్సరంగా ఉంటాడు. ఆగస్ట్ నుండి నెక్స్ట్ ఇయర్ ఆగస్టు, ఆ తర్వాత ఫిబ్రవరి వరకు కూడా ఉంటాడు అక్కడే. అక్కడ సంవత్సరాలు ఉంటాడు కాబట్టి రాహు లాభాన్ని క్రియేట్ చేయడం ప్రయత్నం చేస్తాడు కాబట్టి డెఫినెట్గా ఏదో రకమైన కష్టం ఏంటి అని కాకుండా లాభం వచ్చిందా లేదా అనే కాన్సెప్ట్ కానీ చూసుకుంటే డెఫినెట్గా ఏ ప్రాఫిటబుల్ బిజినెస్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇక సంతానం కలగిన వాళ్ళకి సంతాన యోగం కూడా కనిపిస్తుంది. వివాహం అయితే చాలు సంతానం కలగలేదంటే వాళ్ళకి ఒక శుభమైన వార్త వినడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. కారణం ఏంటంటే పంచంలో కేతు వస్తూనే వాడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఫిమేల్ సంతానం ఇవ్వడం కూడా ప్రయత్నం చేస్తాడు. ఇట్ ఇస్ అ పాజిటివ్ సైన్, అంటే ఇట్స్ అ గుడ్ సైన్ అని చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనకు చూసుకుంటే గురువు యొక్క బలము తక్కువగానే ఉంటుంది. 6 ఇంట్లో ఉండడం వలన స్వక్షేత్రం ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క బలం తక్కువ ఉంటుంది. గురు దృష్టి అని మాత్రం కుటుంబ స్థానం మీద ఉంటుందన్నమాట. అంచేత వివాహం చేసుకున్న తర్వాత కూడా కుటుంబ స్థానమే గురుబలం ఉంది కాబట్టి వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇంతకుముందు వరకు ఉన్నాయి, అవన్నీ కూడా రీసెటిల్మెంట్ ఆఫ్ ది లైఫ్ అనేది కనిపిస్తుంది. అంటే చిన్న చిరాకులు పరాకులతో గొడవలతో కొట్లాడుతూ ఒకవేళ ఉంటే అది మళ్ళీ రీసెట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది మనకు ఈ ఆశ్లేష నక్షత్రం అనుకుంటా. నక్షత్రాధిపతి శనీశ్వరుడు అయ్యాడు కాబట్టి శని యొక్క ప్రభావం 7వ ఇంట్లో ఉండడం వలన 7వ ఇంట్లో జనవరి తర్వాత మారుతున్నాడు కాబట్టి అలా ఉండడం వల్ల అది పెద్దగా వైవాహిక జీవితానికి ఇబ్బంది పెట్టదు. కానీ చిన్న పరాకులు చిరాకులు కనిపిస్తూ అంతకంటే ఎక్కువ కనిపించమాట. ఇది మెయిన్ ప్లానెట్స్ యొక్క వ్యవహారం అలా కనబడుతూ ఉంటే మనకేంటంటే ఈ రాశి కిందటి సంవత్సరం పూర్తిగా గురుబలంతో ఒక యోగస్థితికి వెళ్ళింది. సో దాన్ని రిపేర్ చేసుకుని మళ్ళీ అదే కంటిన్యూస్గా అదే యోగంలో ఈ సంవత్సరం ఉంటుందని చెప్పడం మాత్రం చాలా కష్టం. కారణం ఏంటంటే గురుబలం ఒకసారి లగ్నానికి యోగించేవాడు గురుడు, భాగ్యాధిపతి గుణపడ. ఆ గురుడు స్వయంగా ఆ బలాన్ని ఇవ్వకుండా ఉన్నప్పుడు మిగిలిన ఏ గ్రహాలు ఇచ్చినా కూడా దాని యొక్క స్ట్రెంగ్త్ మాత్రం చాలా తక్కువ ఉంటుందని చెప్తామన్నమాట. అంచేత కర్కాటక రాశి వారికి ఊహించిన దానికంటే కొంచెం బలహీనంగానే ఉంటాయి వ్యవహారాలు. నేను ఏ రంగమైనప్పటికీ కూడా ఒకవేళ 100 రూపాయలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే డెఫినెట్గా మీకు 60 నుండి 70 రూపాయలు వస్తాయి తప్ప 100 రూపాయలు రావు. ఫస్ట్ హాఫ్లోనే అంటే ఫ్రమ్ జనవరి టు ఆగస్టు మధ్యలో చూసుకుంటే 12 ఇంట్లో రాహు కూడా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వచ్చిన దాంట్లో కూడా కొంత భాగం ఖర్చు పెట్టించేస్తాడు. సో మనకి ఏదైనా గుడ్ యోగ మంచి యోగం ఉంది అంటే ఆగస్టు తర్వాత కనిపిస్తాం కాబట్టి ఫస్ట్ హాఫ్ కొంచెం జాగ్రత్తగా ప్లానింగ్ ప్రోగ్రామింగ్ జాగ్రత్త చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్ ఉంటుంది. ఏదైనా కొత్త నిర్ణయాలు ఆగస్టు తర్వాత మనం చూసుకుంటే శ్రావణ మాసం నుండి మంచి నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఇట్స్ ఏ గుడ్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటారండి. ఇక్కడ కూడా వీళ్ళు ఏంటంటే ఈ శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, ఈ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాం కాబట్టి రాహుకి సంబంధించిన గాయత్రి మంత్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నోహ రాహు ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నం చేస్తే కొంతవరకు ఆగస్టు వరకు మీ కొంత నష్టం అనేది తగ్గించి కొత్త యోగంలో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.